గౌరవెల్లి భూ నిర్వాసితులతో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోని బృందం రాజభవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిశారు. సర్పంచ్లు గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలపై బీజేపీ నేతలు గవర్నర్‌కు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తమిళిసైని విజ్ఞప్తి చేశారు. మూడు ముఖ్యమైన విషయాలు ఈరోజు గవర్నర్ కలవడం జరిగింది. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల విషయంలో, దాంతోపాటు నిన్న గౌరవిలో జరిగినటువంటి ఆ దారుణ మారణకాండ విషయంలో, దాంతోపాటు త్రిబులేటి విషయంలో విద్యార్థులకు సమస్యల మీద ఈరోజు గవర్నర్ గారికి విజ్ఞాపన పత్రం అందించడం జరిగింది. మన మూడు అకౌంట్ ఉంటాయి ఒక్కొక్క గ్రామ పంచాయతీలో. ఒక అకౌంట్ ఏమో ప్రజల వద్ద నుంచి వసూలు చేసే పన్ను, ఆయా ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ పనులున్నటువంటి కంపెనీలు కానీ ఇతర సంస్థల నుంచి వసూలు చేసేటువంటి దానికి సంబంధించి ఒక అకౌంట్. రెండవది 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ సంబంధించి కేరవర్ నిర్మించడం ఒక అకౌంట్. కొత్త చట్టం తీసుకొచ్చి అలా సర్పంచులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని, వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇలా బెదిరింపు ధోరణిలో పాల్పడడం వలన ఇలా సర్పంచులు ప్రజలకు సేవ చేయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఏమనంటే సస్పెండ్ చేస్తామంటారు, ఇవాళ నిధులు ఇవ్వకుండా మోసం చేస్తారు. కనీసము ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచులకు 15 లక్షలు ఇస్తారు ముఖ్యమంత్రి, అవి కూడా ఇప్పటికి ఇస్తలేడు. దీనివల్ల సర్పంచులు కూలి పని చేసుకునే పరిస్థితి, పెట్రోల్ బంక్లు పని చేసుకునే పరిస్థితి, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, సర్పంచులు అప్పుల పాయే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆయన ఇచ్చేయలేదు, పీకేయలేదు ఇవాళ. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల విషయంలో సర్పంచులు ఇబ్బంది పడుతున్నారు. రైతు వేదికలకు కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు పాలిస్తున్నది, సర్పంచులను బెదిరిస్తున్నారు. రైతు వేదికలు నిర్మించాల్సిందే, శ్మశాన వాటికలు నిర్మించాల్సిందే, ప్రకృతి వనాలు నిర్మించాల్సిందే, పల్లె ప్రజలు పాల్గొనవలసిందే, రోడ్లను నిర్మించాల్సిందే, ఏ పని చేయాలి చేయకుండా సస్పెండ్ చేస్తాం. అయినప్పుడు కూడా చేసిన వాళ్ళందరూ కూడా చేసిన తర్వాత కనీసము బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కొక్క సర్పంచ్ 2 లక్షల నుంచి 20-30 లక్షల బిల్లు పెండింగ్.